త్యాగానికి సిద్ధమైన లోకేష్, అంత త్యాగం భరించలేమన్న బీజేపీ ఎమ్మెల్యే. అసెంబ్లీ లాబీలో మంత్రి లోకేష్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మధ్య ఆసక్తికర చర్చ చోటు చేసుకుంది. శాసనమండలికి వెళుతున్న లోకేష్ను మార్గ మధ్యంలో ఆపి తన వెంట పెట్టుకుని బీజేఎల్పి కార్యాలయంలోకి తీసుకువెళ్లారు విష్ణుకుమార్ రాజు. రాష్ట్రంలో టీడీపీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కనీసం అసెంబ్లీలో కాస్త విశాలమైన కార్యాలయాన్ని సాధించుకోలేకపోయామన్న బాధ బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజులో తొలగించి బలంగా ఉంది. బీజేపీని టీడీపీ నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించిన ప్రతిసారి అసెంబ్లీలో తన ఛాంబర్ అంశాన్ని రాజు ప్రస్తావిస్తుంటారు. నలుగురు వస్తే కూర్చునేందుకు అవకాశం లేదని, టాయిలెట్ కూడా సరిగ్గా నిర్మించలేదని గతంలో పలుసార్లు ఆయన మీడియా ముందే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ నేతల్ని తన గదికి తీసుకువెళ్లాలంటే సిగ్గేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరోసారి తన గది అంశాన్ని చర్చకు పెట్టారు విష్ణుకుమార్ రాజు. అసెంబ్లీ లాబీలో తనకు ఎదురుపడిన లోకేష్ను విష్ణుకుమార్ రాజు తన ఛాంబర్కు తీసుకువెళ్లారు. చూడండి, ఈ ఛాంబర్ ఎంత ఇరుకుగా ఉందో, ఎంత దారుణంగా ఉందో, వాస్తు కూడా సరిగా లేదని లోకేష్ వద్ద రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు మంచి ఛాంబర్ కేటాయించాలని కోరారు. దీనికి సమాధానంగా లోకేష్, నా ఛాంబర్ను వాడుకోండి అంటూ విష్ణుకుమార్ రాజుకు ఆఫర్ ఇచ్చారు. మీ ఛాంబర్లో నేనుంటా, నా ఛాంబర్ను మీరు తీసుకోండి అంటూ వ్యాఖ్యానించారు. దీనికి విష్ణుకుమార్ రాజు బదులిస్తూ, అంత త్యాగం అవసరం లేదులేండి, మీరు మంత్రులు కదా, ఇలాంటి ఛాంబర్లో ఎలా ఉంటారంటూ నమస్కారం పెట్టారు. మంచి ఛాంబర్ కేటాయించే విషయాన్ని దాటవేసేందుకు ఇలా మీ ఛాంబర్ నాకు ఇచ్చి నా ఛాంబర్ మీరు వాడుకోండి అని లోకేష్ వ్యాఖ్యానించినట్లు విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడుతున్నారు.